బిగ్ బాస్ సీజన్ 5, బిగ్ బాస్ సీజన్ 5 మరికొద్ది వారాల్లో ఫినాలేలోకి రానుంది. అయితే ఇప్పటి వరకు చూసుకున్న కంటెస్టెంట్లు ఒకసారి పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా మానస్ టాప్ 5లో ఉంటాడు, టాప్ 3లో ఉంటారని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఎందుకంటే మానస్కి ఉన్నటువంటి ఫాలోయింగ్ బయట చాలా పెద్ద ఫాలోయింగ్ ఉందని చెప్పేసి అనుకోవచ్చు. అంతకుముందు సీరియల్ యాక్టర్ అయిన కొంతమందికి మాత్రమే తెలిసినటువంటి మానస్ ఇప్పుడు చాలామంది యువతకి, చాలామంది మానస్ తెలియని వాళ్ళందరికీ బిగ్ బాస్ ద్వారా, ఒక ప్లాట్ఫామ్ ద్వారా మానస్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, మానస్ ఒక స్టాండ్ తీసుకుంటే ఎలా ఉంటాడు, మానస్ ఫ్రెండ్షిప్ విషయంలో ఎలా ఉంటాడు, ఒక డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ మీద ఎలా నిలబడతాడు, నామినేషన్స్ అనేవి ఎంత నిజాయితీతో కూడుకున్నటువంటి నామినేషన్స్ చేస్తాడు, గేమ్లు ఎంత బాగా పర్ఫామ్ చేస్తాడు అనేది తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి బిగ్ బాస్ని ఆదరించేటువంటి మహిళలు కానీ, పిల్లలు కానీ, యూత్ కానీ, ప్రతి ఒక్కరూ మానస్ యొక్క క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకున్నారు. సో ఖచ్చితంగా ఈసారి బిగ్ బాస్ సీజన్ 5లో మానస్ టాప్ 5లో ఉంటాడు, కాదు టాప్ 3లో ఉంటారని చెప్పేసి మానస్ ఫ్యాన్స్ అందరూ ఖచ్చితంగా కోరుకుంటున్నారు. అలాగే కొంతమంది అయితే మానస్ ఇస్ ద విన్నర్, మానస్ ఈజ్ వెరీ కూల్ అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్, ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసినటువంటి వ్యక్తి మానస్ అంటూ ఖచ్చితంగా ఈ బిగ్ బాస్ సీజన్ 5కి విన్నర్గా నిలిచే అవకాశాలు చాలా ఎక్కువగా మానస్కే ఉంది అంటూ బయట నడుస్తున్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయం.